Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో బీసీ టెన్షన్ పెరిగిపోతోందా? జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ 2 తర్వాత తెలుగుదేశం పార్టీలో టెన్షన్ మొదలైపోయింది. తాజాగా జరిగిన పునర్వ్యవస్థీకరణలో బీసీలకు జగన్ పెద్దపీట వేయడాన్ని టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. మొదటి క్యాబినెట్లో 8 మంది బీసీలకు ప్రాతినిధ్యం కల్పిస్తే తాజా మంత్రివర్గంలో 10 మంది బీసీలకు అవకాశం ఇచ్చారు. దీంతో సహజంగానే బీసీ సామాజిక వర్గాలలో ఇదే విషయమై చర్చ మొదలైంది. దీంతో టీడీపీలో ఉనికిపాటు మొదలైంది. వచ్చే ఎన్నికలలో బీసీల్లో వీలైనంతమందిని తన వైపు తిప్పుకోవడమే టార్గెట్గా జగన్ పావులు కదుపుతున్నారు. జగన్ ఆలోచనలకు తగ్గట్లే బీసీలు కనుక వైసీపీ వైపు వెళ్ళిపోతే టీడీపీ పని గోవిందానే. ఆ విషయం బాగా తెలుసు కనుకే వెంటనే మొత్తం తమ్ముళ్లంతా జగన్పై ఆరోపణలు విమర్శలతో దండయాత్ర మొదలుపెట్టారు. బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడం కాదని, వాళ్లలో ఎవరికీ స్వేచ్ఛ లేదని గోల మొదలుపెట్టారు. విచిత్రం ఏంటంటే 151 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడం కూడా గొప్పేనా అనే పిచ్చి లాజిక్ మొదలుపెట్టింది. 25 మంది మంత్రుల్లో ఎంతమంది బీసీలకు చోటిచ్చారో చెప్పమంటే మాత్రం తమ్ముళ్ల నోళ్లు పెగలడం లేదు. స్వేచ్ఛ లేని, అధికారాలు లేని మంత్రి పదవులు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటంటూ అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, యనమల రామకృష్ణుడు లాంటి వాళ్లు గోల మొదలుపెట్టారు. పైగా వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన తరువాత జనాభా నిష్పత్తి ప్రకారం కార్యక్రమాలు అమలు చేయబోతున్నట్లు యనమల చెప్పడమే విచిత్రం. మరి ఇదే పద్ధతి ఇన్ని సంవత్సరాల్లో ఎందుకు అమలు చేయలేదని అడిగితే సమాధానం లేదు. ఏది ఏమైనా టీడీపీ నేతల్లో కలవరం స్పష్టంగా కనబడుతోంది. పార్టీకి దూరమవుతున్న బీసీలను మళ్లీ ఎలా దగ్గరకు తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో బీసీలకు ఎంతమందికి ప్రాధాన్యత ఇచ్చారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని వైసీపీ విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చింది. దీనికి కౌంటర్గా ఏం చెప్పాలో తమ్ముళ్లకు అర్థం కావడం లేదు. అందుకనే స్వేచ్ఛ, విధులనే పిచ్చి లాజిక్ను మొదలుపెట్టారు. హోల్ మొత్తం మీద చూస్తూ ఉంటే టీడీపీలో బీసీల టెన్షన్ మొదలైనట్లే కనబడుతోంది.